Shyam from SGS Sainik Academy Visakhapatnam. Ikkada maniki Sainik School entrance test anagane idi oka competitive exam. Enduku competitive exam ani antunnanante మనకు తెలుసు కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఉండేటువంటి మనకి రావాల్సినటువంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంట్రన్స్ టెస్ట్కి సీట్స్ అనుకోండి అవి చాలా లిమిటెడ్గా ఉంటాయి రాసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అయితే ఇక్కడ తరచుగా పేరెంట్స్ అడుగుతున్నటువంటి డౌట్స్లో ఒక డౌట్ ఏంటంటే సో ఈ ఎగ్జామ్కి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రిపేర్ అయితే సరిపోతుందా 1 ఇయర్ నుంచి ప్రిపేర్ అవ్వాలా 2 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందా అంటే ఈ ఎగ్జామ్ అనేటువంటిది నార్మల్గా ఎవ్రీ ఇయర్ జనవరిలో ఉంటుంది ఏదైనా కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ప్రీవియస్ ఇయర్లో అయినటువంటి అంటే ఈ ఇయర్లో అయినటువంటివి ప్రీవియస్ మంత్లో అయినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో అది ఫిబ్రవరిలో జరిగింది యాక్చువల్గా ఎప్పుడు జరగాలి జనవరిలో జరగాలి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మాత్రం జనవరి అని ఇచ్చి ఫిబ్రవరిలో ఎగ్జామ్ పెట్టడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా జనవరిలోనే కండక్ట్ చేస్తారు ఇలాంటి ఏదైనా సిచ్యువేషన్లో ఒక 1 మంత్ పోస్ట్ పోన్ చేస్తారు సో ఖచ్చితంగా జరిగేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అది స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏదైనా ఉంది అంటే అది సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ సో ఈ సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ ఆ డేట్స్లో వస్తుందని మనకు తెలుసు కాబట్టి ఎప్పటి నుంచి పిల్లల్ని ప్రిపేర్ చేయించాల్సి ఉంటుంది నేను చాలాసార్లు చెప్పాను పిల్లలందరూ కూడా 5th క్లాస్ చదువుతూ ఉన్నప్పుడు ఎగ్జామ్ రాస్తారు 5th క్లాస్ చదువుతూ ఉన్నప్పుడు ఎగ్జామ్ రాస్తారు వాళ్ళు 5th క్లాస్ చదువుతూ ఉండాలి అది జనవరి మంత్ అయి ఉండాలి అప్పుడు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు సో ఇలా రాసేటువంటి వాళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటే పిల్లలు 4th లో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేయాలా లేదా 5th కి వచ్చాక జాయిన్ స్టార్ట్ చేయాలా కోచింగ్ అనేది ఒక డౌట్ లేదా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సాధారణంగా ఆగస్టులో వస్తుంది అంటే ఆగస్టులో వచ్చినట్లయితే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సో 4 మంత్స్ ఉంటుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 4 మంత్స్ డిసెంబర్ తర్వాత జనవరి వస్తుంది జనవరిలో ఎగ్జామ్ ఉంటుంది కదా సో ఆగస్టులో నోటిఫికేషన్ వస్తే ఆగస్ట్ నుంచి చూసుకున్నట్టయితే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సో నెక్స్ట్ ఇయర్ జనవరి వస్తుంది ఆ జనవరిలో ఎగ్జామ్ జరుగుతుంది అంటే మోస్ట్ ప్రాబ్లీ మనకు 4 మంత్స్ ఉంటుంది ఇక్కడ ఆల్మోస్ట్ 60% అబౌ నోటిఫికేషన్ వచ్చిన తరువాత ప్రిపేర్ అయ్యేవాళ్ళు అవేర్నెస్ అప్పుడు మాత్రమే వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఉంటారు నోటిఫికేషన్ రాకముందు నుంచి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ముందు నుంచి అంటే స్టార్టింగ్ నుంచి సైనిక్ స్కూల్లో తప్పనిసరిగా వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు అంటే నెక్స్ట్ ఇయర్ జనవరిలో ఎగ్జామ్ అయితే ఈ ఇయర్ జనవరి నుంచే ప్రిపేర్ అవ్వడం మొదలవుతారు ఇలా కొంతమంది ఒక 20% నుంచి 50% వరకు ఇలా ఉంటారు 1 ఇయర్ ముందుగానే ఇంకొంతమంది రేర్ సిచ్యువేషన్లో 4th క్లాస్లో ఉన్నప్పుడే అంటే 2 ఇయర్స్ నుంచి ఈ కోచింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది వాట్ ఈస్ ద కోచింగ్ అంటే పర్పస్ ఏంటి అంటే కోచింగ్ అనేది ఎలా ఉంటుంది చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి చాలా అంటే క్లియర్ కట్గా చెప్పాల్సి ఉంటుంది ప్రతి ఒక్కటి అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే సో ఈ మార్క్స్ ఏంటి సిలబస్ ఏంటి సబ్జెక్ట్స్ ఏంటి ఇలాంటివి డైరెక్ట్గా చెప్పకుండా స్టార్టింగ్ నుంచి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేటువంటివి చెప్పాల్సి ఉంటుంది అంటే ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ మల్టిప్లికేషన్స్ డివిజన్స్ అలాగే టేబుల్స్ రావాలి నెంబర్ సిస్టమ్ ఈవెన్ నెంబర్స్ ఇట్లా నెంబర్ సిస్టమ్స్లో డిఫరెంట్ ఏమేమి ఉన్నాయి అలాగే ఫ్రాక్షన్స్లో ఏమేమి ఉన్నాయి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇట్లా స్టార్ట్ చేస్తూ వెళ్ళాలి ఇలా జర్నీ స్టార్ట్ చేస్తే మనం చాలా డెప్త్కి వెళ్ళడం జరుగుతుంది డే బై డే సో ఇక్కడ ఆల్మోస్ట్ 5th క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళు 6th క్లాస్ ఎంట్రన్స్ రాసినట్లయితే నియర్లీ 8th స్టాండర్డ్ వరకు ఉండేటువంటి టెక్స్ట్ బుక్స్లో సమ్స్ ఇవ్వడం జరుగుతుంది మనం ప్రీవియస్లో ఉన్నటువంటి ఎగ్జామ్ పేపర్స్ మనం గమనిస్తే వాళ్ళు 8th క్లాస్ వరకు టచ్ చేస్తుంటారు బట్ అన్ని చాప్టర్స్ కాదు కొన్ని సెలెక్టెడ్ చాప్టర్స్ ఉంటాయి లైక్ యావరేజ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇలాంటి చాప్టర్స్ అన్నీ కవర్ చేస్తూ ఉంటారు
మరి ఎంత సిలబస్ ఉన్నటువంటిది, కేవలం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 4 మంత్స్లో సిలబస్ తీసుకొని రాయడం అనేటువంటిది చాలా 100% కష్టం కూడా. లేదా ప్రీవియస్గా ఏదైనా ప్రిపేర్ అయితే అది వేరే విషయము, బట్ 4 మంత్స్లో దానిని కంప్లీట్ సిలబస్ని కంప్లీట్ చేయడానికి టైం సరిపోదు. ఆ 4 యాక్చువల్గా చెప్పాలంటే ఒక 2-3 మంత్స్ అసలు సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి ఏంటి అనేది ఓకే తెలుసుకోవడానికి పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే పిల్లల ఎగ్జామ్ ముందు రాసే వరకు కూడా కొంతమందికి ఎన్ని సబ్జెక్ట్స్ ఎగ్జామ్స్లో ఉంటాయి, ఎన్ని మార్క్స్, అసలు మనం ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ రాస్తున్నాం అనేది కూడా తెలియటం లేదు చాలా వరకు. సో ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడానికి ఉండాల్సినటువంటి లక్షణాలు కావు. అంటే సబ్జెక్ట్స్ ఏంటో తెలియకూడదు, తెలియదు, మార్క్స్ అంటే ఏంటో తెలియదు, ఇట్లా ఉండకూడదు. సో కోచింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ 4th స్టాండర్డ్ చదువుతుంటే 4th స్టాండర్డ్ నుంచే స్టార్ట్ చేయాలి, 5th స్టాండర్డ్ చదువుతుంటే 5th స్టాండర్డ్ నుంచి స్టార్టింగ్ నుంచే. సో మోస్ట్ ప్రాబబ్లీ 1 ఇయర్ కంప్లీట్గా ఉంటే చాలా మంచిది, 2 ఇయర్స్ ఉంటే ఇంకా మంచిది. అంటే ఏంటి, 4th క్లాస్ స్టార్టింగ్ నుంచి 4th క్లాస్లోకి ఎంటర్ అయ్యాడు అనుకోండి, అంటే 3rd కంప్లీట్ అయ్యి జస్ట్ 4th కి ఎంటర్ అయ్యాడు. అంటే ఈ ఇయర్ అంటే కరోనా వల్ల నిన్న మనం 4th కి ఎంటర్ అయ్యారు అట్లా కాదు, మార్చిలో ఎగ్జామ్స్ అయిపోతే ఏప్రిల్లోనే మనం 4th కి ఎంటర్ అవుతారు కదా. సో అలాంటప్పుడు ఆ టైంలోనే తీసుకుంటే కనుక సో చాలా ఎక్కువగా రిజల్ట్ అనేది ఉంటుంది. సరే ఈ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటిది రాయాల్సినటువంటి అవసరం ఏంటంటే, నేను గత వీడియోస్లో చాలా వరకు చెప్పాను, పిల్లలకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కానీ ఇంగ్లీష్ కానీ లేదా ఇంటెలిజెన్స్ కానీ సైన్స్ సోషల్ పట్ల చాలా వరకు సబ్జెక్ట్ అనేటువంటిది తెలుస్తుంది, దీనిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీ పిల్లలు ఎవరైనా ఇలా మీకు కూడా సైన్స్ స్కూల్లో జాయిన్ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయాలి. ఎంట్రన్స్ టెస్ట్ రాయాలంటే ఎన్ని మార్క్స్ ఉంటుంది, సబ్జెక్ట్స్ ఏంటి అనేది ఖచ్చితంగా తెలియాలి. కోచింగ్ అనేది కంపల్సరీగా అవసరం అవుతుంది. మీ దగ్గర బయట మార్కెట్స్లో దొరికే బుక్స్ ద్వారా నేర్చుకోవచ్చా అంటే నేర్చుకోవచ్చు, కానీ బేసిక్స్ అనేటువంటిది తెలియాలి. ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో ఎలా చేయాలి అనేటువంటిది కూడా తెలియాలి. ఇవి తెలియకపోతే ఎన్ని బుక్స్ తెచ్చుకున్నా కానీ మీరు పడుతున్నటువంటి కష్టం వృధా అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, చాలామంది ఎప్పటి నుంచి అవసరం అవుతుంది, ఏ క్లాస్లో నుంచి కోచింగ్ తీసుకోవాలి అనేవి అడుగుతున్నారు. సో దానికోసం చేశాను. సో మీరందరూ కూడా ఇలా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా సైనిక్ స్కూల్లో మీ పిల్లలు ఉంటారు. సో వాళ్ళ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని పునాది అయినటువంటిది ఇక్కడ నుంచే మొదలవ్వాలి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ.